విశాఖ జిల్లా రేవాడ జలాశయం అడుగంటింది, కనిష్ట స్థాయికి చేరింది. రిజర్వాయర్ నిర్మాణం తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడడం ఇదే మొట్టమొదటిసారని ఇరిగేషన్ అధికారులు, ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో సైతం 100 మీటర్లకు పైగా నీటి మట్టం ఉండే రిజర్వాయర్ ఈ ఏడాది జలకళ లేక వెలవెలబోతోంది. విశాఖ జిల్లా ప్రధాన జలాశయం రేవాడ రిజర్వాయర్ను 1983లో నిర్మించారు. దీని గరిష్ట స్థాయి నీటి మట్టం 114 మీటర్లు. ఏటా వర్షాకాలంలో జలాశయం పూర్తిగా నిండి పలుమార్లు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ గత ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల పరివాహక ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండడంతో రిజర్వాయర్ నిండలేదు. తర్వాత ఆయకట్టుకు నీటి వినియోగం అధికం కావడంతో రిజర్వాయర్లో నీటి నిల్వలు శరవేగంగా తగ్గిపోయాయి. కనిష్ట నీటి మట్టం 90 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 92 మీటర్లుగా ఉంది. ఇక గత 3 ఏళ్లలో అత్యల్ప నీటి మట్టాల వివరాలను పరిశీలిస్తే 2016లో 107.97 మీటర్లు, 2017లో 100.36 మీటర్లు, 2018లో 108.30 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం విశాఖ నగరపాలక సంస్థకు 50 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈస్టేక్ వేల్ నుంచి గ్రావిటేషన్ ద్వారా కాలువలకు నీరు సరఫరా అవుతుంది. 2-3 రోజుల్లో ఈ పరిస్థితి కూడా ఉండదు. దీంతో మోటార్ల ద్వారా పంపింగ్ చేయడానికి జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించకపోతే తొలకరి వర్షాలు ఆరంభమయ్యేలోపు చుక్క నీరు కూడా లేకుండా రిజర్వాయర్ పూర్తిగా ఖాళీ అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ఖరీఫ్ లో వరి నాట్లు ఆలస్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. అయితే రైవాడ జలాశయం నుంచి కాలువకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా తగ్గిపోతూ ఉండడంతో ఇంజన్లతో తోడుపోయాలని నిర్ణయించామని విశాఖ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం అధికారులు అంటున్నారు. రైవాడ నుంచి జీవీఎంసీకి 50 క్యూసెక్ల చెప్పున నీటిని సరఫరా చేయాల్సి ఉందని, కానీ నీటి మట్టం బాగా తగ్గిపోవడంతో ప్రస్తుతం 40 క్యూసెక్ల నీటిని మాత్రమే వస్తుందని చెబుతున్నారు. ఈ రైవాడ డ్యామ్ ద్వారా రైతులు అనేక పంట పొలాల్లో తమ యొక్క వ్యవసాయం చేయడానికి 16,000 ఆయకట్టు ఈ రైతాంగం అంతా కూడా ఈ రైవాడ డ్యామ్ ద్వారానే ఆధారపడి ఉన్నది. అయితే విషయం ఏంటంటే ఇది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. దీనివల్ల ఈ రైవాడ డ్యామ్ ద్వారాగా విశాఖపట్నానికి ఈ రైవాడ డ్యామ్ ద్వారాగా వాటర్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. దానివల్ల వర్షాలు కానీ పడకపోతే రైతాంగం అటు సాగునీరు ఇటు త్రాగునీరుకి కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. ఇస్టేక్ ఛాంబర్ వద్ద 2 భారీ మోటార్లు, 1 జనరేటర్ను ఏర్పాటు